సినీ హీరో రాజ్ తరుణ్ తనను వదిలించుకోవాలని చూస్తున్నారని నటి లావణ్య ఆరోపించారు. అతనితో తనకు ప్రాణభయం ఉందన్నారు. తనకు కావాలనే డ్రగ్ అడిక్ట్లా క్రియేట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మస్తాన్తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, రాజ్ తరుణ్ మాల్వీని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారని, అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. రాజ్ తరుణ్ నాకు ఫస్ట్ ఏం చేశాడంటే నాకు అమౌంట్ యాక్సెస్ కట్ చేశాడు. దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి, ఆంటీగా చెప్పాలి. ఆంటీగా ఏమున్నాయి చెప్పడానికి? నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు, మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు. ఇంకా అది అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్లోకి. అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు. అండ్ తను ఉయ్యాల జంపల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం. అంటే పక్క పక్కన ఫ్లాట్. కొత్త హీరో ఇప్పుడు నేను ఒకటి ప్రాబ్లం అవ్వద్దు అని నేను కోరుకుంటాను. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు. నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఇదే మాట రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చా కూడా ఇదంతా ఉండేది కాదు కదా. ఏమండి, నేను మీకు ఫొటోస్ ఇచ్చాను, వీడియోస్ ఇచ్చాను, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాను, కాల్ లిస్ట్ ఇస్తాను, అండ్ వాళ్ళ హోటల్ స్టే ఇస్తాను. ఇంక ఇంతకంటే ఇంకేం చెప్పాలి నాకు తెలియదు. కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ మెసేజ్ మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు చెప్పాడు, రాజ్ కూడా చెప్పాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు.